మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. నేను ఒక యథార్థమైన సంఘటన చూశాను. నేను ఒకప్పుడు ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఎవరో ముఖ్యులైన వారిని చూస్తున్నారండి, ఆయన రాగానే మిమ్మల్ని పంపించేస్తాం, ఏమనుకోకుండా ఒక్కసారి కూర్చోండి అన్నారు. సరే కూర్చున్నా. పాపం నాకన్నా ముందు 30 మంది కూర్చుని ఉన్నారు. అందులో ఒక ఆవిడ కూర్చుని ఉంది. ఎలా ఇప్పుడు నేను శాలువా కప్పుకున్నట్టే ఆవిడ ఊహు అని ఉడుకుతూ ఓ శాలువా కప్పు కూర్చుని ఉన్నారు. పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. లోపల నుంచి ఎవరో ఒక ఆయన చాలా డాబుగా ఉన్నాడు, బయటికి వచ్చాడు. ఆయన్ని దిగబెట్టడానికి డాక్టర్ గారు కూడా బయటకు వచ్చారు. అక్కడ వరకు వెళ్ళారు, ఆయన్ని దిగబెట్టేశారు, ఆయన కారు ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్దీ నన్ను పిలిచారు. నేను లోపలికి వెళ్ళబోతున్నాను. ఈ పక్కనున్న ఆవిడ శాలువా కప్పుకున్న ఆవిడతో అంటోంది, ఏమమ్మా అన్ని నోములు పట్టావు, అన్ని వ్రతాలు చేశావు, లేక 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 పుట్టాడని సమస్తం ధార పోసి పెంచి పెద్ద చేశావు, ఇవాళ అంత గొప్పవాడయ్యాడు. ఎందుకమ్మా, పట్టాడన్న నీకు పెట్టడు, ఎక్కడో ఉంటాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, తగలబెట్టనా సంస్కారం, ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఇలాంటి కొడుకంది. ఆ శాలువా కప్పుకున్నావిడంది, అంత మాట అనకమ్మా, నా ఆయుర్దాయం కూడా పోసుకొని వాడు బ్రతకాలి. ఇప్పుడు జ్వరం వచ్చి నేను వెళ్ళిపోతే మాత్రం ఏ ఉందమ్మా, భూమికి బరువు తప్ప వాడు ఉండాలమ్మా, అలా అనకమ్మా అంది. ఆ లోపలికి వెళ్ళి తనని చూసి కూడా వెళ్ళిపోయిన వాడు కొడుకు. వాడికి ఏ క్రోధమో, తల్లిని అయ్యో అమ్మ ఏమిలా ఉన్నావు అని అడగలేదు, వెళ్ళిపోయాడు. పక్క ఆవిడ నింద చేసింది, అమ్మంది అలా అనకమ్మా అంది. అమ్మ అమ్మే, అమ్మలా ఆశీర్వదించే వ్యక్తి, అమ్మలా పరివేదన చెందే వ్యక్తి లోకంలో కనపడరు. నేను ఈ విషయం ఎన్నో మాటలు నా ప్రవచనాల్లో చెప్పాను, కానీ నా అదృష్టమేమో కానీ ఆ మాట విని చాలామంది తమ తల్లుల్ని వెనక్కి తీసుకొచ్చామని మా ఇంటికి వచ్చి చెప్పారు. నేను గొప్పగా చెప్పట్లేదు ఈ మాట. అమ్మ అంటే అమ్మే, అమ్మ పరివేదనకి మారుపేరు. ఎంత బాధో ఆ బిడ్డల కోసం పరితపించిపోతుంది. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? పిచ్చి తల్లి ఆఖరన అడిగేది ఏమిటంటే, అది కూడా అడుగుతుందో అడగదో, పెట్టకపోయినా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుందేమో. అమ్మ ఉడికిందో ఉడకలేదో ఆ కుండలో అన్నం తీసి పిడత చేసి అక్కడ పెడుతున్నాను. ఇన్ని గుణములు కలిగిన దాన్ని. కాకినాడలో ఒకప్పుడు నన్ను ఒక వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు. వాళ్ళు నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు వృద్ధులు రోజు వచ్చేవారు. కానీ వాళ్ళు నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటే నేను వెళ్ళలేదు, ఏ కారణం చేతనో ఉండిపోయాను చాలా కాలం. ఆ తర్వాత ఒకసారి చూడ్డానికి వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని బయట నిలబడి ఉన్నారు. నన్ను ఆ నిర్వాహకురాలు తీసుకెళ్ళి చూపిస్తున్నారు, ఇదిగోనండి ఈ గది, ఈవిడండి ఫలానా ఆవిడండి ఫలానా ఆవిడండి అని చూపిస్తున్నారు. ఈవిడ పెట్టి సర్దుకుని ఉన్నారు, ఈవిడ ఎవరండి పెట్టి సర్దుకుని ఉన్నారు అన్నాను. అంటే నిర్వాహకురాలు చెప్పలేదు, ఈవిడే చెప్పారు నాతో. ఆ తల్లి అంది, మా అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా, అందుకని పెట్టి సర్దుకుని నించున్నానండి అన్నారు. ఓహో మంచిదే, పోన్లే పాపం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆవిడ, ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమం అంతా చూశాను. చూసేసి వెళ్ళిపోతున్నాను. నా 3 రోజులు అన్నం సహించలే నాకు. అందులో నన్ను ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకెళ్ళి అవతల గదిలోకి తీసుకెళ్లారు. ఇదేమిటని అడిగాను నేను. వాళ్ళు 30 మంది కలిసి ఉంటారు కదండి, ఇక ఆఖరి ప్రస్థానం, ఇక మళ్ళీ వాళ్ళు గదిలోకి రారు, ఇక అట్నించే వెనక గేటు తీసి పంపించేస్తాం రుద్రభూమికి. ఆ స్థితికి చేరిపోతే అక్కడికి తీసుకెళ్ళి గేటు వేసేస్తాం, ఎందుకంటే వీళ్ళు బెంగ పెట్టుకుంటారని ఇక వాళ్ళకి చెప్పాం, ఆ గది ఈ గదిలోకి వస్తే ఇంక వెళ్ళిపోయినట్టు లెక్కండి అన్నారు. నాకు ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టయింది. ఇంతమంది ఉండి ఆ గదిలోకి వెళ్ళి వెళ్ళిపోవడం ఆ మహాభినిష్క్రమణం, పక్కన బిడ్డలు లేకుండా అని అన్నీ చూసి నేను బయటికి వస్తున్నాను. ఈవిడ అలాగే నిలబడింది. అప్పటికి 2 గంటలు అయిపోయింది. ఏమమ్మా మీ అబ్బాయి రాలేదా అన్నాను. నిర్వాహకురాలు నాతో అన్నారు. నేను ఊరుకున్నా ఏమో అనుకుని, సరే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఉత్కంఠ కొద్దీ ఆవిడని అడిగా, ఏమిటమ్మా ఎందుకు అలా నించున్నారు ఆవిడ అని. అంటే అయ్యా అతను ఆవిడ ఎంతో కష్టపడి ఎన్ని నోములో ఎన్ని వ్రతాలో పట్టి కొడుకునికి అందండి, ఒక్కడే కొడుకు,
ఆ దౌర్భాగ్యుడు తల్లిని దేవాలయానికి తీసుకెళ్తున్నానని చెప్పి తండ్రి గారు శరీరం విడిచిపెట్టేసిన నెల కూడా అవ్వకుండా ఆ పిచ్చి తల్లికి ఊరు తెలియదు, సందు తెలియదు, ఈ ఊరు తీసుకొచ్చి మా అమ్మగారు మాతో ఉండమంటున్నారు, మేమేదో దూరదేశాలు అవి వెళ్ళిపోతుంటాం, అందుకని చెప్పేసి డబ్బు కడుతున్నాను, జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఏకంగా 10 సంవత్సరాలకి డబ్బు కట్టాడండి. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటానని చెప్పాడు. చెప్పి వాళ్ళ అమ్మతోటి, అమ్మ నిన్ను గుడికి తీసుకెడతానని చెప్పాట. ఆవిడ్ని తీసుకొచ్చి కారులో దింపి, ఏది నాన్న గుడి అని అడిగారు ఆవిడ. ఇదేనమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను నేను, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఒక్కసారి ఇప్పుడే వస్తాను, కారు అక్కడ పెట్టొస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి. వాడు మాకు సంజ్ఞ చేశాడు ఈవిడేనని. మేము వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చాం. ఆవిడ, మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి వస్తాడు, గుడి ఏది, మా అబ్బాయి వస్తాడు, గుడి ఏది అని అడిగారండి నన్ను. ఒక అరగంట బాగానే ఉన్నారు, అంతలోనే ఆవిడకి పిచ్చి వచ్చేసిందండి. అరగంటలోనే ఆవిడ వచ్చి ఇప్పటికీ 7 నెలలైంది. ఆవిడ రోజు ఉదయం వేళ బయటికి వెళ్ళి పెట్టిట్టు కూర్చుంటుంది, మా అబ్బాయి వచ్చేస్తాడండి, నన్ను తీసుకెళ్ళిపోతాడంట. మధ్యాహ్నం భోజనానికి లోపలికి తీసుకొస్తాం, ఏడుస్తూ అన్నం తింటుంది. సాయంకాలం ఏదో మాత్రేస్తాం, పడుకుంటుంది. మళ్ళీ సాయంకాలం పెట్టట్టుకుని వీధిలో కూర్చుంటుంది. చీకటి పడిపోతుంది, మీ అబ్బాయికి ఇవాళ రావడం కుదరలేటమ్మా, చీకటి పడిపోయిందంటాం. మళ్ళీ పడుకుంటుంది. మీరు నమ్మండి, నమ్మపోండి, పరమ పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను నేను ఈ మాట. నేను అది విని ఇంటికి వచ్చి 3 రోజులు అన్నం తినలేకపోయాను. అబ్బా ఇంత దారుణమా, మానవత్వానికే మచ్చ కదా అనిపించింది. అమ్మ అమ్మే, కొడుకు వచ్చి తీసుకెళ్తానన్నవాడు రాలేదని అరగంటలో పిచ్చెక్కింది ఆవిడికి. పెట్టి సర్దుకుని 7 నెలల నుంచి కూర్చుంటోంది ఆ పిచ్చి తల్లి. ఇదే విషయం నేను ధర్మ సోపానాల్లో మాట్లాడుతున్నప్పుడు SVBC వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇది విని ఎందరో కొడుకులు వృద్ధాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేశారు. వద్దు, మేము ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాం, తప్ప మా తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకోమని. అది నా జీవితంలో నాకు ఒక భయంకరమైన విషయాన్ని చూడవలసి వచ్చిన, అది చెప్పి ఉపకారం చెయ్యగలిగానేమో అని ఎక్కడో సంతోషం మిగిలిన, ఇప్పటికీ నా జీవితంలో నాకు చాలా భయం ఏమిటి అంటే వృద్ధాశ్రమం చూడ్డానికి రమ్మంటే నాకు ఎంత భయమో. అసలు వృద్ధాశ్రమం అవసరం ఏమిటి అన్న ప్రశ్న సంఘర్షణ బయలుదేరిపోతుంది నాలో. శరీరానికి గరిమెనాభి స్థానం మారి విపరీతమైన నడువు నొప్పి వస్తుందట. అంత నడువు నొప్పి వస్తే 2 చేతులు ఇలా వేసుకుని ఆ బాధతో ఆవిడ ఇలా వెనక్కి వంగింది. నిజంగా మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆ తల్లి ముఖం ఇలా పైకెత్తి ఆవిడ పడుతున్న బాధ, ఎంత బాధో ఆ ముఖంలో ఇలా జుత్తు ఇలా కంటిమించి చెంప మీద పడుతుంటే కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నటువంటి పిండం, ఎంత బాధో ఇంత బాధ వెనక సంతోషం. ఏమిటంటే నేను బిడ్డని కనబోతున్నాను, నేను అమ్మనవుతాను. ఇంత బాధ ఒక పూట, ఒక గంట, ఒక రోజా. ఓ మంచం మీద పడుకోలేకపోయింది, నేల మీద పడుకోలేకపోయింది, కుర్చీలో కూర్చోలేకపోయింది, ఓ సినిమాకి వెళ్ళలేకపోయింది, కార్తీక పౌర్ణమి వస్తే పెరట్లోకి వెళ్ళి దీపం పెట్టలేకపోయింది, కడుపు నిండా తినలేకపోయింది, అయినా కూడా లోపల పిండానికి సంస్కారం రావాలని ఏవో మంచి విషయాలు ఓపిక చేసుకుని వింటూనే ఉంది. అమ్మా ఎంత కష్టపడ్డావు. వ్యాసుడి హృదయం కదిలిపోయి శ్లోకంగా వస్తే, ఈ శ్లోకాన్ని ఇంత గొప్పగా అర్థం చేసుకుని ఇంత గొప్ప బొమ్మగా శ్లోకాన్ని తీసుకొచ్చినందుకు బాపు గారు బహుశా ఇక్కడ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతుంటే వ్యాసుల వారు ఎదురుగుండా కనపడి దర్శనమిచ్చి నమస్కారం పుచ్చుకుని ఆశీర్వచనం చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ అమ్మ, అమ్మ కడుపు, అందులో ఉన్న శిశువు, అమ్మ పడిన పరివేదన, ఆవిడ నడున్నిప్పి. ఒక పురుషుడు, ఒక చిత్రకారుడు, ఒక కళాకారుడు పరకాయ ప్రవేశం చేశాడు, తాను గర్భిణీ అయ్యాడు. తాను గర్భిణీ అయి అమ్మ ఎంత పరివేదన పొందుతుందో ఆయన అంత పరివేదన పొంది ఆయన కుంచెలోంచి బొమ్మగా జాలువారింది. ఏ లోకంలో ఉన్నా బాపు గారి పాదాలకి నమస్కారం. సంపూర్ణే దశమయమాసి అత్యంతం మాతృపీడనం. ఇంత కష్టపడి శిశువుకి జన్మనిచ్చేటప్పుడు నెలలు నిండాయన్న దగ్గర నుంచి ఎంత
ఎంత పరివేదన పొందుతుందో. ఆ స్త్రీ పొందేటటువంటి పరివేదన అసామాన్యం. అసలు ఆ కష్టాన్ని ఒక్కసారి చదివితే ఆమె పడే బాధ ఏముంది, నేను ఇలా అన్నానని నన్ను మన్నించండి. పురుషుడే ఉంది బయట నించుంటాడు, క్యారమ్ అన్న మాట వినపడ్డ తర్వాత లేదా డాక్టర్ గారు వచ్చి కంగ్రాచులేషన్స్ అన్న తర్వాత మొదటి మాట ఏమడుగుతాడంటే ఆడపిల్ల మగపిల్లాడా అని అడుగుతాడు. నా భార్య ఎలా ఉంది అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు, నా కోడలు ఎలా ఉంది అని అడిగే మామగారులు ఎంతమంది ఉంటారు. అక్కర్లేనివి కావాలంటే ఇంకా ఆడపిల్ల పుట్టిందనుకోండి, అక్కర్లేని లేకి ప్రసంగాలు చేసి దెబ్బలాడుకు చచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ బాధ ఆపుకోలేక నేను ఇవాళ ఈ గ్రామ్యాన్ని ఉపయోగించవలసి వచ్చింది. ఆ తల్లి పడిన పరివేదన ఎవరికి కావాలి? ఎంత కష్టపడిందో, ఎంత ఆవేదన పడిందో, ఎంత క్లేశపడిందో, ఎంత మృత్యుముఖంలోకి వెళ్ళి బయటికి వచ్చిందో. ఇంత బాధపడి ఎన్ని మాటలు అననివ్వండి, అందరికీ బరువేమో, ఎలా పుట్టనివ్వండి, ఆమెకి మాత్రం వాడు ప్రాణం. నాకు ఒక కుటుంబం తెలుసు, నాతో కలిసి పనిచేశాడు మిత్రుడు, పేరెందుకు, రేపు పొద్దున టీవీలో వింటే బాధపడతాడు. అతనికి ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు ఎప్పటికీ అలాగే ఉండిపోయాడు. వాడు మహా అయితే నా చెయ్యి అంత ఎదిగాడు, వాడు ఎప్పటికీ అలాగే ఉన్నాడు. వాడికి 35 వయస్సు వచ్చింది. 35 వయస్సు వస్తే వాళ్ళ అమ్మగారు, వాడికి 35 వయస్సు వస్తే 35 ఆవిడ వెళ్ళిన పెళ్ళిళ్ళు ఒక 3-4, అది కూడా పెళ్లికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది 3 రోజులు. 35 ఆవిడ గడప దాంట్లో ఆ సినిమాకి కూడా వెళ్ళాల. ఎందుకో తెలుసా? ఆవిడికి తప్ప తెలియదు వాడు అరిచే అరుపులు. 35 వాడికి మలమూత్రాలు తీయాలి, 35 వాడికి అన్నం పెట్టాలి. ఆఖరికి ఒకసారి వడదెబ్బ తగిలి చచ్చిపోయాడు ఆ పిల్లాడు. 35 తర్వాత ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయి నా మిత్రుడితో అన్నా, ఏమోయ్ తెలిసో తెలియకో చాలా కాలం బాధపడిపోయిందయ్యా, ఇప్పటికైనా 4 తీర్థయాత్రలకి తీసుకెళ్ళవయ్యా ఆవిడ్ని అన్నాను. అసలు తల్లి గొప్పతనం ఎక్కడుంటుందంటే లోకం అంతటికి బరువు కావచ్చు, ఎన్ని బలహీనతలు ఉన్నాయో అమ్మ సమస్త త్యాగం చెయ్యడానికి అదే కారణం అవుతుంది. వాడికో కాలు తోటకూర కాడలా వేలాడిందనుకోండి, చచ్చిపోయే వరకు దానికోసమే ఏడుస్తుంది, వాడెలాగో, వాడి జన్మ ఎలాగో, వాడెలాగో, వాడెలాగో అని ఏడుస్తూనే ఉంటుంది. అమ్మలా ఏడవగలిగిన వ్యక్తి, అమ్మలా ప్రేమించగలిగిన వ్యక్తి, అమ్మలా త్యాగం చెయ్యగలిగిన వ్యక్తి, అమ్మలా బాధపడగలిగిన వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మ నా కోసం నెలలు నిండిన తరువాత నువ్వు పడిన బాధ ఉందే, ఆ బాధ నేను లోపల ఉండబట్టి కదూ, నేను బయటికి రావడానికి చేసిన ప్రయత్నం వల్ల కదూ, అమ్మ ఎంత కష్టపడ్డావు, నేనేం చేయనమ్మా దానికి, నేను నీకేమివ్వను, నేను ఏమి ఇవ్వాలని నువ్వు ఎన్నడూ కోరుకోవుగా, అసలు నా నుంచి నువ్వు కోరుకోవుగా, అసలు నా నుంచి కోరుకుని లేనిది పొందాలనేటటువంటి ఆశే నీకు లేదు. సరికదా, నిజంగా నిర్ధనుడైనటువంటి బిడ్డ అమ్మకి ఏదైనా చేయబాడనుకోండి, అమ్మ బాధపడుతుంది. నా అదృష్టమో దురదృష్టమో ఈ ప్రవచనాలు పేరు చెప్పి ఎన్నో కుటుంబాలతో పరిచయం, ఎందరో వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొందరి కొందరి గురించి విని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఉన్న డబ్బు అయిపోతుందేమో పిల్లలకి, రేపు పొద్దున వాళ్ళ జీవితం ఎలా అని, తనకి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చిందని, రాత్రుళ్ళు తనకి చాలా విపరీతమైన నొప్పి వస్తోందని తెలిసి గట్టిగా ఆమె బాధపడి కొద్దిగా గట్టిగా మాట్లాడినా అరిచినా ఏదైనా బాధతో చిన్న కేక వేసినా నిద్రపోతున్న కొడుకు నిద్ర మానుకుని లేచి వచ్చి పక్కన కూర్చుంటాడేమో, పిల్లాడికి నిద్రాభంగం అయిపోతుంది అని నోరు కుక్కుని గట్టిగా కూడా అరవకుండా బాధని మింగుకుని శరీర త్యాగం చేసేసిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇక ఆఖరణ శరీరం వెళ్ళిపోతోందనగా కోరేది ఏమిటి అంటే, ఆ కొడుకు తొడ మీద తల పెట్టుకుని శరీరం విడిచిపెట్టేయాలని కోరుకుంటారు అంతే. ఏం కావాలి? ఆ కొడుకు బాగుండాలి, కొడుకు బాగుండాలి, వాడు లబ్ధప్రతిష్ఠుడు కావాలి, వాడు కీర్తి ప్రతిష్టలతో ఉండాలి, వాడు 3 తినాలి, వాడు నిద్రపోవాలి, వాడు సుఖంగా ఉండాలి. ఆమెకి ఏం అక్కర్లేదు. అలా ఉండగలిగినది ఎవరుంటారు లోకంలో? ఒక్క అమ్మ తప్ప. అందుకే అమ్మయే పరదైవం. అమ్మ కన్నా ఇంకా కాళ్ళు చేతులతో నడిచే దైవం లోకంలో ఉండదు. అమ్మ, నువ్వు నెలలు నిండిన తరువాత పడినటువంటి పరివేదన ఉందే, దానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోనమ్మా. ప్రత్యుత్పత్తి ఎందు పురుషుడిది భోగం, స్త్రీది మహాత్యాగం. ఇంతకన్నా నేను వివరించడం బాగుండదు. కాబట్టి
అమ్మ రుణం తీర్చుకునే రుణం కాదు. కూర్చోవడం కూడా కష్టమైపోయి అంత నిప్పి, ఆ నిప్పి తట్టుకోలేక నేల మీద కూర్చుని ఒక్క చెయ్యి వెనక్కి ఆంచింది. ఇంత బాధ కదూ, ఇంత బాధ ఎవరి వల్ల? లోపల ఉన్నవాడి వల్ల కదూ. చంపేస్తున్నావు దిక్కుమాలేవాడా, ఎప్పటికీ బయటకు వస్తావురా అని అనదు. అమ్మ ప్రేమ అంతా ఎక్కడుందంటే, వీడు బొచ్చలో క్షేమంగా ఉండాలి, నా నాన్న పైకి వస్తాడు. ఎంత సంతోషపడిపోతుందో, ఇంత నిప్పిడుతుంటే నేల మీద కూర్చుని వెనక్కి వాలి ఒక చేత్తో బాధ తట్టుకుని ఎడంచేయి తీసి కడుపు మీద వేసుకుని ఆ లోపల బిడ్డడున్నాడు అన్న భావనకి, ఇంత కష్టం నేను పడుతున్నా, లోపల ఒకడు పెరుగుతున్నాడు, వాడు మా వంశాంకురం అని ఎంత పొంగిపోతుందో. ఆ కడుపు మీద చెయ్యేసుకు కూర్చున్న అమ్మ ఉందే, అమ్మ నేను నీకేమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? బహుశ వ్యాసుల వారు పిల్లవాడైపోయి అమ్మ పడిన క్లేశాన్ని శ్లోక రూపంలో ఆవిష్కరిస్తే, బాపుగారు ఒక పసిపిల్లవాడైపోయి అమ్మ పాదాన్ని, పిల్లవాడు బోర్లా పడుకుని అమ్మ కాలిలా చేత్తో పట్టుకుని అమ్మ పాదం మీద నమస్కారం చేస్తున్నాడు అనుకోకండి మీరు, వాడు నమస్కారం చేయట్లేదు, అమ్మ పాదాల మీద తలపెట్టి నిద్రపోతున్నాడు. ఏమిటి చిత్రం అంటే, అమ్మ స్పర్శ చాలు పిల్లాడికి. ఎంత విచిత్రంగా ఉండంటే, అమ్మ నాది అంటాడు. ఎంత సౌందర్యలహరో, ఎంత అనుభవించారో శంకర భగవత్పాదులు. అమ్మ కట్టి విప్పిన బట్టకుంది శాంతినివ్వగలిగిన లక్షణం, ఇక అమ్మకు ఉండదు. దాని కొరకు అమ్మ నీకు పిండం పెడుతున్నారు. అసలు నిజంగా ఆ మాట ఎంత బాధాకరం, ఇంతకన్నా ఏం చేయగలను, ఏమి లేదు చేయడానికి అమ్మకి. ఏ ఇంటి ఇల్లాలైనా అంతే. బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు, ఇవాల్టి మొగ్గలో పసరిక వాసన ఉంటుంది, ఆ మొగ్గ పువ్వు అయితే సువాసన వస్తుంది. మొగ్గలో లేని సువాసన పువ్వులోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇవాల్టి కన్నెపిల్లలో లేనటువంటి ఆ భావనలు రేపు తల్లి అయ్యేటప్పటికి వచ్చేస్తాయి. అందుకే ఎక్కడైనా సరే స్త్రీ కనపడితే అంత పవిత్ర దృష్టికోణంతో చూడడం ఈ జాతి లక్షణం. అటువంటి లక్షణం నుంచి జాలిపోయి పరమ భయంకరమైన చూపులతో పురుషులందరూ కీచకులయ్యేటటువంటి వ్యవస్థ తొలగిపోవాలని బహుశా బాపుగారు ఎంత పరివేదన పొందుంటారో. అందుకే ఆయన ఈ 16 శ్లోకాలకి ఇంత గొప్ప బొమ్మలు గీశారు. పాదాభ్యాం తడయేత్ పుత్రః జనన్యాః పరివేదనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. పాదాభ్యాం తడయేత్ పుత్రః, అమ్మకి కొడుకిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? అమ్మని కాలు పెట్టి తన్నడం. అమ్మకన్నా పూజనీయమైనటువంటి ప్రాణి ఇక లోకంలో లేదు. అటువంటి తల్లికి వాడు కడుపులో చేరగానే ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే, అంత ఇరుకైనటువంటి కడుపులో పడుకుని ఉండగా కదలడానికి చోటు లేక 9వ నెల దాటుతూ ఉంటే ఆ కాళ్ళు కదిపి అమ్మని తంతాడు. తన్నినప్పుడు ఆ పాదం తగులుతుంది. ఇంట్లో కూతుర్ని పురిటికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ అనుభవమే. పిల్ల మొట్టమొదటిసారి అలా తన్నినప్పుడు గబగబా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ వీడి ఇక్కడ కదులుతున్నాడమ్మా, వీడు తంతున్నాడమ్మా అంటుంది. అంతేనే లోపల పిల్లల కాలు తగిలినప్పుడు అలాగే అనిపిస్తుంది అంటుంది అమ్మ. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కాలుతో తన్నాడనుకోండి, అది జీవితాంతం మనసుని తొలిచేసే బాధగా మిగిలిపోతుంది. కానీ ఒక్క అమ్మ విషయంలో అంతటి మహోపకారం చేసి శరీరం లోపల పెరగడానికి అవకాశం ఇస్తే, అజ్ఞానంతో వాడు కాలుతో తంతే అమ్మ బయట గొప్ప సత్కారం జరిగినంత పొంగిపోతుంది. అమ్మ వీడు తంతున్నాడమ్మా, వీడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది. బయటికి వచ్చిన తర్వాత లోపలంటే పోని అవకాశం లేదండి, తల కిందకుంది, కాళ్ళు పైకున్నాయి, కదిలితే కాళ్ళు తగిలాయి, దాన్ని మీరు ఎందుకంటే అంత విశేషంగా చెప్పేస్తారు అంటారేమో. బయటికి వచ్చి చేసిన ఉపకారం, అమ్మకి అత్యంత ప్రీతిపాత్రమైంది ఏదో దాన్ని పట్టుకుని ఆడతాడు. లోకంలో ఏదైనా ఒప్పుకుంటుందేమో, మంగళసూత్రాన్ని కానీ ఎవడైనా పట్టుకున్నాడు అనుకోండి, ఆ చెయ్యి తెగ నరికేస్తుంది. స్త్రీ మంగళసూత్రం అంటే ప్రాణం ఈ జాతి స్త్రీకి. అటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు పాలు తాగుతూ. ఏ అమ్మ గుండెల్లో పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలుతో తంతాడు. అమ్మ
పూల పొట్లాన్ని విప్పినట్టు జాగ్రత్తగా మంగళసూత్రాన్ని చేతిలోంచి విప్పుకుని, మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని రవికిలో పడేసుకుని, ఈ మంగళసూత్రం పట్టుకు లాగిన పిల్లాడి అరిచేయి ముద్దు పెట్టుకుంటాడు. వాడు కాలు పెట్టి తంతే మెత్తగా అప్పడాల పిండి ముద్దలా ఉండి, చిన్ని చిన్ని వేళ్లతో ఉండి, ఇంటింటి గోళ్లతో ఉన్నటువంటి ఆ పాదం ఉంటుందే, ఆ గులాబీ రంగు పాదాన్ని, ఆ అరికాల్ని వంగి ముద్దు పెట్టుకుని పాలిచ్చి మురిసిపోతుంది. అమ్మా, నీకు నేను కడుపులో ఉండి వేదన కల్పించాను, బయటికొచ్చి చెయ్యరాని పనులు ఏముంటాయో అవే చేశాను. చేత్తో మంగళసూత్రాలు పట్టుకున్నాను, పాదాలతో గుండెల మీద తన్నాను. పోని నడకొచ్చిందంటే పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతున్నప్పుడు ఎన్ని మాటలు తన్నాను ఒక కాళ్ళతో. పోన్లేవయ్యా, అవన్నీ తెలియక చేసిన పనులు అంటారా? తెలిసి ఇప్పుడు మాత్రం నే చేస్తున్నది ఏమిటి? నిద్ర లేవగానే లోకాలకన్నిటికీ తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అటువంటి భూదేవిని రోజు పాదం పెట్టి తన్ని నిద్రలేస్తున్నానుగా, ఈ పాదాలు పెట్టి రోజు తాడనం చేస్తూ నడుస్తున్నానుగా. ఇప్పుడు మాత్రం పెద్దవాణ్ణి అయిన తరువాత ఈ భూకాంత ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని తెలిసి కూడా, నాకు అమ్మ భూమాత అని తెలిసి కూడా నేను చేస్తున్న ఉపకారం ఏముంది? కనుక రోజూ కాలుతో తంతూనే ఉన్నాను, అయినా అమ్మ నువ్వు భరించావు, అయినా అమ్మ అనిపించుకున్నందుకు ఆవిడ భరిస్తోంది. ఇందులో ఊపిరున్నంతకాలం ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తారో, అందునాకించి విభూతి ఉండాలి. కానీ మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా పెదనాన్నగారు, మా స్నేహితుడు, మా గురువు గారు, మా బంధువు, మా స్నేహితుడు, మా పక్కింటి ఆయన, మాకు అభిమానం, ఇన్నిన్ని అనుబంధాలు. ఊపిరొక్కట ఆగిపోయింది అనుకోండి, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయ. లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టేవాళ్ళు ఎవరు? జల్లొస్తున్నా చింకి చాప వేసి, ఒకవేళ మంచి చాప ఎవరైనా చటుక్కును పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తే, అయ్యో ఇప్పుడు ఇంత ఇంత మంచి చాప ఏరే అని చిరిగిపోయిన దుప్పటి తెండి, చిరిగిపోయిన దుప్పటి తెండి అని తీసుకొచ్చి నేల మీద పరిచి పడుకోబెడతారు. అప్పుడు బతికున్నాళ్ళు కాళ్ళతో తన్నిన ఆ ఊపిరాగిపోగానే ఎవ్వరూ లోపల పెట్టుకోకపోయినా, వాడు కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు ఎవ్వరూ వెంట రాకపోయినా, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల తొలుత దుఃఖమహాంబుని సొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర, పుచ్చుకునేదెవరు? ఒక్క భూదేవి జగన్మాత ఆవిడే మళ్ళీ అమ్మ ఒళ్ళో ఎలా పడుకోపెట్టుకుందో అలా రారా నాన్నా అని మళ్ళీ తన ఒడిలోకి తీసుకుని కలుపుకుంటోంది. అమ్మ, అప్పుడు నీదే త్యాగం, ఇప్పుడు నీదే త్యాగం. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఒక్క పిడచ పిడుతున్నానమ్మా, నన్ను మన్నించి ఆశీర్వచనం చేసి. ఆనందహోమం చేసేస్తాడు కదా, మరి పితృదేవతాస్థానంలో ఉండి ఆశీర్వచనం చెయ్యాలి. అమ్మ వైభవాన్ని సాక్షాత్ నారాయణాంశైనటువంటి వ్యాసుడు రెండు చేతులెత్తి నమస్కారం చేసి అమ్మ గురించి అంత గొప్పగా చెప్తే, బాపుగారు ఏమి అనుభవించాడో మహానుభావుడు నిజంగా. ఆ అమ్మ చూడండి, ఇలా ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది, ఇలా చేత్తో పట్టుకుని వాడు రెండు కాళ్ళు ఎత్తి తంతున్నాడు అమ్మని. వాడు రెండు కాళ్ళు ఎత్తి అమ్మని తంతు ఉంటే, పాదాలు తనకి తగులుతుంటే, తన ముఖం మీద తంతు ఉంటే, కళ్ళు మూసుకుని మురిసిపోతోంది ఆ పాదాలు తగులుతుంటే. అమ్మా, నువ్వు నన్ను రెండు చేతులతో ఎత్తావు, నేను రెండు కాళ్ళతో తన్నాను, ఏ నేను చేసిన దోషానికి నిష్కృతి ఉందా? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం తదామ్యహం. వ్యాసుల వారు అంత గొప్పగా మాట్లాడితే బాపుగారు అసలు ఆ భావనలని ఒలికించిన తీరు, అవి కళ్ళండి కనురెప్పలావి, అసలు ఆ ముఖంలో యావత్ జాతి యొక్క తల్లి ఉంది. మా అమ్మగారు ఇలా ఉండరండానికి వీల్లేదు. ఇలా చూసేటప్పటికీ సిగ్గుపడతాం. అమ్మ ఔదార్యం జ్ఞాపకానికి వచ్చి కళ్ళంబట్ నీళ్ళు వస్తాయి. నిజమే, అలా తన్నుంటాను పిచ్చి తల్లిని, ఎన్నిసార్లు ముద్దెట్టుకుందో నా అరికాళ్ళు. అమ్మా, నేను ఇప్పుడు తెలిసినా ఏం చేయగలనమ్మా, ఇంత పాపానికి ఒడిగట్టానమ్మా, నీకు ఆఖరికి నేను పెట్టింది ఒక పిడచ, ఇప్పటికీ సంవత్సరానికి నిన్ను స్మరించి నేను ఇచ్చేది ఒక పిడచ బొటనవేలిలా తిప్పిపోసే నీళ్ళు. నువ్వు నాకు ఈ శరీరమే ఇచ్చావు, ప్రాణమే ఇచ్చావు, నా అభ్యున్నతి కోసం అంత పరితపించావు, అంత తాపత్రయపడ్డావు. ఇంట్లోకి రాగానే వీధి గదిలో తల్లి తండ్రి యొక్క ఫోటోలు కూడా లేని వాళ్ళకి నేను ఎన్ని నమస్కారాలు చెయ్యాలి?